సంగారెడ్డి జిల్లాలో సర్దార్ సర్వహి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరయ్యారు. అనంతరం గౌడ కులస్తులను స్థానిక ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఆనాటి మహా గొప్ప నాయకుల ప్రతిఫలమే నేడు మనం ఆస్వాదించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కార్యసిద్ధులై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా నాగరాజు సభాముఖంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాజా శిషా, డిఆర్డీఓ రాధికారమణి, ఆదివో నగేజ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్, గీతా కార్మిక సంఘం అధ్యక్షులు ఆశన్న గౌడ్ మరియు గౌడ సంఘం నాయకులు, కులస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎప్పటికీ ఏ విషయం వచ్చినా మరి ముందుకు తీసుకెళ్ళి మరి వారు కూడా అభ్యర్థన చేశారు. వీరందరితో పాటు మన జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు సార్ కూడా మరి వారు కూడా మాట ఇచ్చి మరి ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే మరి వారందరి సహకారంతో ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నాం. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. మరి అదే కాకుండా మరి మీరు ఇక్కడ వెంకటేశం కూడా ఈరోజు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా మరి అధికార ప్రజాప్రతితో పాటు అధికారులు కూడా ఒక చిన్న పేపర్ తయారు చేసి ఇట్లా బాగుంటుంది సార్ అని చెప్పుంటారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. గౌరవంగా ఘనంగా చెప్పారు. ఇక మీకు అంతా తెలిసిన విషయమే. సమయం లేనందున కలెక్టర్ గారు బయటకు వెళ్ళే పనున్నందున ఒక చిన్న విషయం సార్, ఒకటి ఈ సభా వేదిక ద్వారా మా గౌడ కులస్తుల తరఫున అడుగుతున్నాను సార్. మాకు సంగారెడ్డిలో పాపన్న విగ్రహాన్ని ఏర్పరచుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించాలని మేము ఆ విగ్రహాన్ని మేమే నిర్మించుకుంటాం. ప్రతి సంవత్సరం మాకు పాపన్న వేడుక జరుపుకోవడానికి విగ్రహం లేకుండా సార్ మీరు ఖచ్చితంగా ఈ మాకు ఈ స్థలాన్ని కేటాయించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.